మెదడుకు జరిగే రక్త సరఫరాలు అంతరాయం వల్ల మెదడు పనితీరు వేగంగా క్షీణించడాన్ని మెదడుకు వచ్చే పోటుగా పిలుస్తారు మధుమేహం రక్తపోటు పొగ స్ట్రోక్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ వైద్య పరిస్థితి మరణానికి ప్రధాన కారణం ఇది వచ్చే ముందు ఎటువంటి లక్షణాలను చూపకపోవచ్చు ఇది పక్షపాతం వంటి శాశ్వత వైకల్యాలకు కారణమవుతుంది కాబట్టి ఎవరైనా స్ట్రోక్ లాంటి లక్షణాలను గుర్తించినప్పుడు వారికి వీలైనంత త్వరగా వైద్య సహాయం అందించడం చాలా అవసరం స్ట్రోక్ వచ్చే ముందు ఒకటి ముఖం వేలాడిపోవడం రోగి ముఖం వైపుకు వేలాడినా లేదా ఒకవైపు ముద్దుబారినట్టు అనిపించినా వెంటనే సహాయం కోసం అడగండి ఇంతలో మీరు రోగిని నవ్వమని అడగండి నవ్వకపోతే అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళండి రెండు చేతిలో బలహీనత పోటు వచ్చిన రోగికి ఒకటి లేదా రెండు చేతుల్లో ముద్దుబారడం లేదా బలహీనంగా అనిపించడం జరుగుతుంది అతని చేతిని ఎత్తమని చెప్పండి చేయి వెంటనే క్రిందకి పడిపోతుంది మాట్లాడడంలో ఇబ్బంది పోటు వచ్చినప్పుడు రోగులు మాట్లాడడానికి ఇబ్బంది పడతారు వారికి చిన్న చిన్న ప్రశ్నలు అడగండి సాధారణంగా వారు దానికి సరిగ్గా సమాధానం చెప్పలేరు కానీ వారికి పోటు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి పదే పదే ప్రశ్నలు అడగండి నాలుగు తీవ్రమైన తలనొప్పి కారణం లేకుండా ఎవరికైనా తీవ్రమైన తలనొప్పి వస్తే ఇది సాధారణంగా రక్తస్రావంతో కూడిన పోటు వస్తుందని తెలియచేస్తుంది ఐదు కళ్ళు తిరగడం చూపు తగ్గడం హఠాత్తుగా కళ్ళు తిరగడం చూపులో ఇబ్బందులు కూడా సమస్యకు సంకేతాలే ఆరు స్వల్పకాల జ్ఞాపక శక్తి తగ్గడం జ్ఞాపక శక్తి తగ్గడం కొద్ది సమయంలోనే వారికి ఏమీ గుర్తుండకపోవచ్చు డాక్టర్ ప్రకారం స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రథమ చికిత్స చేయాలి ఒంటరిగా ఉన్నట్లయితే ఓ వ్యక్తిని సాయం కోరడం చాలా ముఖ్యం లక్షణాలు పూర్తిగా బయటపడే వరకు చూడొద్దు స్ట్రోక్ లక్షణాలు ప్రాణాంతకం మెదడుకు రక్త సరఫరాలో అడ్డుపడడం వల్ల స్ట్రోక్స్ సంభవిస్తాయి కాబట్టి తక్షణం వైద్యం అవసరం స్ట్రోక్తో బాధపడుతున్న వ్యక్తికి అయోమయంగా అనిపించవచ్చు మన శరీరంలో ఒకవైపు బలహీనంగా ఉన్నట్లు అనిపించవచ్చు అంతేకాకుండా అకస్మాత్తుగా నడవలేకపోవచ్చు స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు రక్త ప్రవాహం మెదడులోని కొన్ని భాగాలకు పరిమితం కావడం వల్ల లేదా బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఇది జరుగుతుంది ఎవరైనా స్ట్రోక్ లక్షణాలతో బాధపడుతున్నారని మీకు అనిపించినప్పుడు వారి లక్షణాలను అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఇది ఇష్కీమియా రక్త ప్రసరణ లోపం వల్ల కానీ లేదా ఏదైనా బ్లడ్ క్లాట్ ఏర్పడడం వల్ల కానీ లేదా రక్తస్రావం వల్ల కానీ కావచ్చు అయితే బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటో దాని లక్షణాలు ఎలా ఉంటాయో వెంటనే తీసుకోవాల్సిన చర్యలు ఏంటో ఈ సమస్య వచ్చిన వారికి ఎలాంటి సేవలు ఒక సాధారణ వ్యక్తికి తెలియదు ఎఫ్ఏఎస్టీని ఉపయోగించడం ఎవరైనా స్ట్రోక్తో బాధపడుతున్నారో లేదో నిర్ధారించుకోవడానికి వారు సరిగ్గా నవ్వగలరా చేతులు పైకి లేపగలుగుతున్నారో లేదో చూడడం చదవగలుగుతున్నారో లేదో చెక్ చేయాలి వాళ్ళు ఫెయిల్ అయితే మనం తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి స్ట్రోక్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ వచ్చే సమస్యల గురించి జాగ్రత్త తీసుకోవాలి స్ట్రోక్ నిర్ధారణ గురించి వారికి తెలియజేయడం కూడా చాలా మంచిది ఎందుకంటే ఆంబులెన్స్ సిబ్బంది సిద్ధంగా ఉంటారు పరిస్థితిని మెరుగ్గా అంచనా వేయడానికి లక్షణాలను డాక్టర్తో పంచుకోవడం చాలా మంచిది హైపర్ టెన్షన్ డయాబెటీస్ మొదలైన వివరాలు తెలియచేయాలి స్ట్రోక్ని గమనించండి బీపీ పల్స్ శ్వాస కదలికలు ఇంకా ఏదైనా గురక శబ్దాలు వంటి ముఖ్యమైన లక్షణాలు నార్మల్గా ఉండేలా చూసుకోండి ఎవరైనా స్ట్రోక్తో బాధపడుతుంటే తాగడం లేదా ఏదైనా తినడం వల్ల వారు ఉక్కిరి బిక్కిరి కావచ్చు అంతేకాకుండా వారు ఊపిరాడకుండా చనిపోవచ్చు ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రశాంతంగా ఉండటమే ఎవరికైనా సహాయం చేసేటప్పుడు మీరు మీ రియాక్షన్స్ కామ్గా ఉండాలి ఎందుకంటే తొందరపాటు వల్ల మీరు ప్రాణాంతకమైన తప్పులు చేయవచ్చు సో చూశారు కదా ఇలాంటివి మనం చూడడం వల్ల అండ్ అలాగే ఇలాంటి మ్యాటర్స్ తెలుసుకోవడం వల్ల మనకి జరిగే లేదా మన చుట్టుపక్కల జరిగే వాళ్ళ పరిస్థితుల నుంచి ఎట్లీస్ట్ మనం జాగ్రత్తగా ఉంటాం అండ్ అలాంటి సిచ్యువేషన్ జరిగినా జరగకపోయినా నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్